హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశం కోసం సేవ చేసి ప్రాణాలను సైతం తెగించి కంటి నిండా నిద్రలు లేని రాత్రులు గడుపుతారు సైనికులు. క్రమశిక్షణకు పేరుగాంచి స్వార్థం లేకుండా ఉద్యోగంలో పనిచేసి భార్య పిల్లలు కుటుంబాన్ని వదిలేసి నిస్వార్థంగా కష్టపడి విరామం తీసుకుంటున్న సోల్జర్స్ కోసం ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తుంది, నెలసరి జీతం గల ఉద్యోగం కల్పిస్తుంది. ఈ సువర్ణ అవకాశం గల జాబ్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇదే క్రమంలోనే చిత్తూరు తిరుపతి జిల్లాలోని భారతీయ స్టేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న మాజీ సైనికులు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి విజయశంకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు, పలు వివరాలను వెల్లడించారు. ఎస్బీఐ బ్యాంకులో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలకు మాజీ సైనికులు అర్హులన్నారు. కాలపరిమితి 1 సంవత్సరం ఉంటుందని తెలిపారు. 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య గల మాజీ సైనికులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. జీతం దాదాపు 26,000 వరకు ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న మాజీ సైనికులు దరఖాస్తులను చిత్తూరు జిల్లా కేంద్రంలోని సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు. అలాగే న్యూఢిల్లీలోని ఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ ఏఏఐసిఎల్ఏఎస్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఏఏఐసిఎల్ఏసి కేంద్రాల్లో 3 ఏళ్ల కాల వ్యవధికి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 436 సెక్యూరిటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. అర్హత కనీసం 60% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్, హిందీ లేదా స్థానిక భాషతో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి. చెన్నై, కోల్కతా, గోవా, కోజికోడ్, వారణాసి, శ్రీనగర్, వడోదర, తిరుపతి, వైజాగ్, మదురై, తిరుచి, రాయ్పూర్, రాంచి, భువనేశ్వర్, పోర్ట్ బ్లెయిర్, అగర్తల, గ్వాలియర్, అమృత్సర్, లేహ్, దెహ్రాడూన్, పూణే, ఇందోర్, సూరత్ తదితర ప్రదేశాల్లో పోస్టింగ్ ఉంటుంది. జీతం నెలకు 21,500 నుంచి 22,500 వరకు ఉంటుంది. ఇంటర్వ్యూ మరియు ధృవపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.